లండన్లో అకామిడేషన్ ఎట్లుందో చూపిస్తాను. నేను అయితే చాలా ఘోరంగా ఇరుక్కున్నాను ఇక్కడ, చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఇక ఒక హౌస్ కాడికి అయితే వచ్చినాం. ఇది ఎట్లుందో మీరు చూడండి, మీకు అర్థమైతే లండన్ సిచ్యువేషన్ ఎట్లున్నదో. ఇదైతే ఇల్లు, ఇది వచ్చేసి మన సౌత్ కొరియన్ దాటిన తర్వాత పొర్లే అనేది ఊరిలో ఉంది. ఇది ఎంట్రన్స్, ఇది ఎందుకున్నదో లేదో దీనికే తెలియదు ఎందుకున్నదో ఏమై. ఇది ఎంట్రన్స్, అసలు ఎందుకుందని నేను చూసిస్తా. చిన్నగా ఉంది ఇదైతే. ఇందులో కపులు అయితే ఉంటాను, ఆల్రెడీ కపులు అయితే ఉంటాను. ఇదైతే హాల్, కంపు అసలు వస్తాను ఆల్రెడీ. లైట్లు ఎలగవు. ఒకటే కిచెన్, ఇది స్టెప్స్ అన్నట్టు. ఎంత మొరుకుందో గలీజ్ ఉన్నది. ఇది సిటీ సెంటర్ అని చెప్పిళ్ళు మాకు. ఇక్కడ చూస్తే మొత్తం పల్లెటూరు ఉన్నది. ఇది మాకు చెప్పిన రూము. ఇది కూడా ఈ కబోర్డ్ కూడా మేమే ఫిట్ చేసుకున్నాం. నిన్న ఓనర్ వచ్చి చిన్న గీప ఇచ్చిండు. ఫుల్లీ ఫర్నిచర్ కాదు ఇది పార్ట్. ఈ డో ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్ డోర్ ఉంది కదా, డోర్ బెడ మీకు ఇక ఇయో. ఇది పరిస్థితి లేదు, ఇది పని చేయదు, లాక్స్ లేవు. రూమ్ మొత్తం చూసుకుంటే ఛార్జింగ్ పెట్టుకోవాలైనా కరెంట్ స్లాట్స్ కరెంట్కి ఇక్కడ లేదు. ఒక బుక్ స్విచ్ ఉన్నది ఇక్కడ. ఇకొస్సకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది ఒకటి ఇచ్చాడు. ఫుల్లీ ఫర్నిచర్ ఫర్నిచర్ టౌన్ సెంటర్లో అని చెప్పి ఈ ఊర్లో తీసుకొచ్చి పడేసాను మిమ్మల్ని. సో ఇక్కడ ఖాళీ చేస్తాను ఇవాళ. బెడ్ బాక్స్ ఉన్నాయి, ఎలుకల వాసన మొత్తం ఉండలేము. నాకు గంట ఉండేసరికి ఒక మొత్తం తలనొప్పి మొత్తం నొప్పి లేచింది. అసలు ఉండలేము ఇంట్లో, ఒక్కడే బుగ్గ వస్తుంది ఏ ముగ్గురా. పైగా మాకు ఉన్నారు కీ కూడా ఇవ్వలేదు. డోర్ ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకుని బయట ఇవ్వకుండా అసలు ఏం లేదు. నిన్న ఒక్కటి తెచ్చేళ్ళు అంతే, ఈ మంచం ఒక్కటి తెచ్చేళ్ళు. హీటర్లు పని చేస్తలేవు. ఇవన్నీ మా సామాన్లే, ఇదిగో మీ ఫిట్ చేసుకున్నాం. ఇక అంతే, రూమ్లోకి ఒక్క బుగ్గ ఉన్నది. ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి మొత్తం బక్స్ వస్తానే. బెడ్ బాక్స్ మన ఇండియా దూరం ఉంటాయి కదా, అట్లనే బెడ్ బాక్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఇది గీ పరిస్థితి. రూమ్లో ఏం లేదు, లండన్లో ఏం ఉండాలి. ఎక్కడ చూసినా కానీ ఫుల్లీ ఫర్నిచర్ ఫర్నిచర్స్ ఉంటాయి. మన కిచెన్ అన్ని సామాన్లు ఉంటాయి, మనకు అన్ని సోఫాలు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి. అక్కడ ఇక్కడ అట్లా ఏం లేదు మొత్తం. మేము యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా మోసపోయినట్టే. ఇక్కడ 350 pounds మనది మంత్ ఇది దీనికి రెంట్ అన్నట్టు. దీనికి మరి ఘోరంగా నేను చెప్పినామన్నట్టు దీనికి 200 pounds to 250 pounds ఎక్కువ అని చెప్తే మాకు రూమ్ ఇప్పించిన వాళ్ళు అట్లా మీకు చెప్పలే. 200 pounds కూడా ఎక్కువ అని చెప్పలే. 200 pounds to 250 pounds పెట్టచ్చు దీనికి, మరి తక్కువ అడుగుతారా అని చెప్పినాం. దానికి కొంచెం లొడ్డీలు జరిగినాయి, వాళ్ళకి మాకు లొడ్డీలు అయినాయి. సో సడన్గా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వస్తుంది. మేము నిన్ననే వచ్చినాం, మళ్ళీ ఇవాళనే ఖాళీ చేస్తాను. ఇట్లా గొడవలు కూడా అయినాయి. లండన్లో తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళ శత్రువులు, ఇండియన్స్కి ఇండియన్ శత్రువులు అవుతారు. మొత్తం అందరికీ 8-9 members ఇది ఒక్కటే బాత్రూము. ఇది ఒక చిన్నది చిన్న బాత్రూమ్ ఒక్కటే. దీనికి ఇది పని చేయదు, ఇది పని చేయదు, ఇది పని చేయదు. దారం ఉంది కదా, దారం కట్టుకోవాలి. ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి. అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకు కూడా అందరికీ ఒకటే బాత్రూమ్. ఇక ఇదే చిన్నది. మొత్తం ఇదే కార్పొరేట్, ఘోరంగా స్మెల్ వస్తుంది. ఇది ఫుల్లీ ఫర్నిచర్ సిటీ సెంటర్లు ఉన్నాయి, క్రౌడెన్ ఉన్నాయి, జాబ్స్ అన్ని దగ్గర ఉంటాయని చెప్పారు. అట్లా ఏం లేవు, చూసేది ఎట్లున్నాయి అంతా. పెద్ద పెద్ద రూమ్లు అని చెప్పి మాకు ఏదైతే చిన్నగా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. ఉంది కదా ఘోర స్మెల్ వస్తే అని ఎన్ని ఇయర్స్ తెలియదు. హీటర్స్ ఏమో పని చేస్తారు, ఛార్జింగ్ స్లాట్స్ ఏమో ఒకటో రెండో ఉన్నాయి. మొత్తం రూము లైట్ ఇంత వెలుగుతుంది. ఏంటంటే 9 మందికి ఒకటే కిచెన్. 3 families లాగా, ఒక కపుల్, ఒక 4 boys ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలు మళ్ళీ నాతో కలిపి అందరికి ఒకటే కిచెన్ అంటారు. And at the same time, he's talking very rude. The owner. The owner or something. I don't know about owner.